चुड़ा रहा ना పల్లె ప్రగతి హరిత ఆరంభించాడు ఎందుకు చూపుతారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేసినారు ఈరోజు తెలంగాణ అంతా అందులో నేను కూడా ఈరోజు లేట్ అయింది మీకు 11 గంటలకి టైం ఇచ్చిన నేను బొమ్మరాజపేట కొడంగల్ అన్ని వచ్చేదాకా లేట్ అయింది అందులో భాగంగానే ఈరోజు అందరూ కూడా తప్పకుండా పాల్గొని ప్రతి ఒక్క కౌన్సిలర్ బాధ్యతగా ఒక్కొక్క ఇంటికి 6 మొక్కల చొప్పున ఇస్తా ఉన్నారు అది కూడా మనము బయట నుంచి చెప్పడం జరిగింది 5000 మొక్కలు వచ్చినాయి మున్సిపాలిటీకి అందరు తీసుకొని ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది పూల మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని కనీసం ఒక 4 చెట్లను ఇంటి చుట్టూ పెట్టుకోండి పెట్టుకొని పెంచే బాధ్యత కూడా మీరే తీసుకుంటే ఆ ఇంటి చుట్టూ ఒక 4 చెట్లు ఉంటే మీకు మంచిగా చల్లగా ఉంటుంది ఎండాకాలం చూసినా చల్ల పచ్చదనం ఇప్పుడు 50 చెట్లు ఆనందంగా కావాలి 50 చెట్లు కింద కూర్చున్నాము చెట్లు లేకపోతే మనం మీటింగ్ కూడా పెట్టుకోలేదు అట్లా ఉండేది పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకొని పెంచుకోండి తప్పకుండా కేటీఆర్ గారు కూడా మొన్ననే ఇల్లు తీసుకొని మున్సిపల్ పట్టణాలు అన్నీ కూడా డెవలప్ చేద్దామని చెప్పినాడు తప్పకుండా పెండింగ్ పనులు కూడా రోజులో ఉన్న బస్ డిపో కానీ హాస్పిటల్ కానీ అన్ని పనులు మొదలైతేనే ఒక 2 నెలల్లో కూడా 2-3 నెలల్లో కంప్లీట్ చేపిస్తున్నాం హాస్పిటల్ ఒక 4 నెలలు టైం పడుతుంది కానీ డిపో మాత్రం 2 నెలల్లో బస్టాండ్ కానీ డిపో కానీ అన్నీ కూడా కంప్లీట్ చేయించి కేటీఆర్ గారు ప్రారంభిస్తాం అదేవిధంగా మిషన్ బారీ కూడా స్పెషల్ మీటింగ్ పెట్టి టీవీలో ఈఎన్సీ గారు చెప్పిన ప్రకారంగా అన్ని మెటీరియల్ అన్ని రివ్యూ తీసుకొని ఈఎన్సీ గారే మన 2 రోజులు కొడంగల్ వచ్చి రివ్యూ పెట్టుకున్నాం 2 రోజులు ఇక్కడనే ఉన్నాం రోజు కూడా వస్తాం 2 రోజులు త్వరలోనే ఆయన వచ్చినప్పుడు కూడా చూపించాలి తప్పకుండా ఈ పోతిరెడ్డిపల్లెలో ఒక 4 రోజులలో కూడా నల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేపిస్తామని చెప్పి మీ అందరూ కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా రేళ్ళు రోడ్లు కూడా చేపిద్దాం ఈ కాంట్రాక్టర్తో మొన్ననే 2 రోజుల క్రితం మాట్లాడినాం మనం ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నామని అనుకున్నాం